కర్నూలు జిల్లా కల్లూరు మండలం స్థానిక కల్లూరులోని రాఘవేంద్ర విద్యాసదన్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కురువ శివ ధ్వజమెత్తారు. పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని ఫోన్ ద్వారా సంప్రదించగా అందుకు భిన్నంగా అతను వ్యక్తిగత దూషణలకు దిగి తనకు పెద్ద మనుషులతో సంబంధాలు ఉన్నాయని వారి పేరును ఉపయోగిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నటువంటి యాజమాన్య నిర్వాహకుడు మధుసూదన్పై చర్యలు తీసుకోవాలని వివిధ విద్యార్థి సంఘాల లీడర్ల ఆధ్వర్యంలో కలెక్టర్కు స్పందన కార్యక్రమంలో వినతి పత్రం ఇచ్చారు. రాఘవేంద్ర విద్యాసాధన్ పాఠశాల గుర్తింపును రద్దు చేసి తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాఘవేంద్ర విద్యాసాధన్ పాఠశాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కురువ శివ, సాయి కుమార్, గిరి కుమార్, అరుణ్ కుమార్, బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థి నాయకుడు సుమంత్ ఆచారి, నటరాజ్, వివిధ ప్రజా సంఘాల నేతలు బండారు సురేష్ పాల్గొన్నారు. స్పందన కార్యక్రమంలో మన జిల్లా గౌరవ కలెక్టర్ కోటేశ్వరరావు గారిని కలిసి మేము కల్లూరు మండలంలో కల్లూరులోన ఏర్పాటైన ప్రతిభా స్కూలు మొత్తం కూడా ప్రభుత్వ విధానాలకు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాం మనము ఎనలేని విధంగా గతంలో ఎప్పుడూ చేయని విధంగా విద్యకు పెత్తబీట వేసి అది ప్రైవేట్ సెక్టర్లో కానివ్వండి లేదంటే గవర్నమెంట్ సెక్టర్లో కానివ్వండి ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యకు పెద్దపీట వేసి విద్యార్థులకు విద్యార్థి లోకానికి మేలు చేయాలనే ఈరోజు కల్లూరు మండలంలో కల్లూరు గ్రామంలో శ్రీ రాఘవేంద్ర విద్యాసదన్ పేరుతో బయటికి ప్రతిభా స్కూల్ పేరు చెప్పుకుంటూ యాజమానం చేస్తున్నటువంటి నిర్వాహకం అంతో ఇంతో కాదు. పేద విద్యార్థులపై వారి యొక్క ఫీజుల విషయంలోకి వచ్చేస్తే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యే పరిస్థితి ఈరోజు నెలకొనడం జరిగింది. ఈరోజు మేము విద్యార్థి నాయకుడిగా మేము ప్రశ్నిస్తే అతను అసభ్యకరమైనటువంటి పదజాలాలు యూజ్ చేసి, సార్ మేము విద్యార్థి నాయకులము, మేము మాట్లాడుతున్నాం సార్, నీకేం పోయి చెప్పేది అని చెప్పేసి కొన్ని పదాలు మీడియా ముందుకు చెప్పలేని పదాలు అతను యూజ్ చేయడం జరిగింది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి స్థితిలో ఈరోజు కార్పొరేట్కి వ్యతిరేకంగా మీరోజు చేస్తున్నటువంటి ఉద్యమాలకు మేము భిన్నంగా ఈ విధంగా పోరాడుతుంటే ఈరోజు యాజమాన్యం వారు ఈ విధంగా స్టూడెంట్ లీడర్ని అనడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇటువంటి విద్యార్థి లోకమందరం ఏకమై ఇటువంటి